వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగ పరలోక ప్రార్థన నేర్పుమయా పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగ పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా పరమదేవుడవని తెలిసి కరములేతి జంటగమోచి పరమదేవుడవని తెలిసి కరములేతి జంటగమోచి శిరమును వంచి సరిగను వేడిన శృంకరి ప్రార్థన నేర్పుమయా శిరమును వంచి సరిగను వేడిన శృంకరి ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా దినములోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా దినములోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా దీనుడవయ్యు వంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా దీనుడవయ్యు వంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా పరిశుద్ధుడు ఆమెనని వాడు ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రభువు నామములో మీరు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఏ దినమున దేవుడు దీనిలో ప్రార్థన ఆలకిస్తున్నాడా? దేవుని విషయంలో దేవుని చిత్తములో దేవుని సన్నిధిలో తగ్గింపు స్వభావము కలిగి దీనత్వం కలిగి జీవిస్తున్న బిడ్డల కొరకు ఈ దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడండి. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి మహోన్నతుడ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ చిత్తంలో నిలబడుచుండగా నన్ను మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి ప్రభువ. ఏ బిడ్డకి ఏ మాట అవసరమో ప్రభువ చక్కగా మాట్లాడటానికి జ్ఞానాన్ని నాకు దయచేయండి. మీ సన్నిధిలో పుట్టిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభువ. వినగల చెవులను గ్రహించి మనసును మీరు కలుగ చేయమని, ప్రతి ఒక్కరికి మీ మాటలు అందించమని యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశము, దేవుడు దీనిలో ప్రార్థన వింటున్నాడా? దేవుడు దీనిలో ప్రార్థన వింటున్నాడు. వింటున్నాడు కాబట్టి దేవుని విషయంలో దీన మనసు కలిగి తగ్గింపు స్వభావము కలిగి ఎవరైతే ఉన్నారో వారి ఎడల దేవుడు కృప చూపిస్తున్నాడండి. యెషయా గ్రంథము 27:3 చదువుకుందామండి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. మీ ప్రార్థనలో దేవుడు వింటున్నాను అని మాట్లాడుతున్నారండి. మీరు చేసిన ప్రార్థనకు కాపు కాయుచు నీరు కట్టుచున్నానని మాట్లాడుచున్నారండి. ఒక పొలములో విత్తనాలు వేసాము, ఆ విత్తనాలు నాటుకుని ఫలించాలంటే ఏం చేయాలండి? నీరు పెట్టాలి. అలాగనే మీరు ప్రార్థనలో మీ సమస్యను, మీ యొక్క ఇరుకును, ఇబ్బందులను దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నారు. ఒక మంచి నేలన విత్తనాలు విత్తుతున్నారు ఫలించాలని. ఫలించడానికి దేవుడు పక్షులు వచ్చి విత్తనాలు ఎత్తుకుని పోకోకుండా, వాటిని దొంగిలించుకోకుండా దేవుడు కాపు కాయుచున్నాడు. అంతేకాదండి, విత్తనాలు ఫలించాలని దేవుడు నీరు కట్టుచున్నాడు. కాబట్టి దీనిలో ప్రార్థన దేవుడు లక్ష్య పెడుతున్నాడు.
దీనిలో ప్రార్థన దేవుడు వింటున్నాడు. నాలుగవ వచనం కూడా చదువుకుంటే ఎవడనో దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాడు. నా యందు క్రోధము లేదు. గచ్చపొదలను బలు రక్కసి చెట్లను ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయువాని వలె వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. సాతాను మీ ప్రార్థనలకు ఆటంకం కలిగించాలని అనుకుంటే సాతానుడు మీ ఆత్మీయ జీవితంలో దెబ్బ కొట్టాలి, మిమ్మల్ని బలహీనపరచాలి, నష్టపరచాలి అనుకుంటే దేవుడు చెప్తున్నాడండి, నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. దేవుడు అగ్ని అయి ఉన్నాడండి. ప్రతి ఒక్క సాతాను ఆలోచనలను కాల్చివేస్తున్నానని మాట్లాడుచున్నారండి. ఈ యొక్క మూడవ వచనము చివరిలో మనం చూస్తే ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. మీ ప్రార్థనలో సఫలమయ్యేటట్లు దేవుడు చేస్తున్నాను అంటున్నాడండి. మీ యొక్క ఆలోచనలు భంగపడకుండా మీ ఆలోచనలు దేవుని చిత్తములో ఉన్నవి కాబట్టి దేవుడు మీ ఆలోచన విషయమై మీ ప్రార్థన విషయమై ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను అంటున్నాడండి. మీ ఆత్మీయ జీవితాన్ని కూడా దేవుడు కాపాడుచున్నాడు. మీ యొక్క ప్రతి పరిస్థితిని దేవుడు ఎరిగి ప్రతిఫలమిస్తున్నానని మాట్లాడుచున్నారండి. సాతానుతో యుద్ధము చేసి వాటిని కాల్చివేస్తున్నానని మాట్లాడుచున్నారండి. 27వ అధ్యాయంలోని 13వ వచనం మనం చూస్తే ఆ దినమున పెద్ద బోర ఓదబడును, అష్షూరు దేశములో నశింప సిద్ధమైన వారు ఐగుప్తు దేశములో వెలివేయబడిన వారును వచ్చెదరు. యెరూషలేములోనున్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు. వెలివేయబడిన వారు, ఈ లోకంలో కుటుంబములు మీకు దూరముగా ఉన్నవారు, దేవుని దూషించిన వారు ఏం చేస్తారండి? దేవునికి దగ్గరగా వస్తారు. వారి బంధకాల నుంచి వారికి విడుదల కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తారని మాట్లాడుతున్నారండి. పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు. అలాగనే ఇది దేవుని పని, ఇది దేవుని పని కాబట్టి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు ఇష్టపడ్డాడా కష్టపడ్డాడండి? ఇష్టపడ్డాడు. కష్టమైనను బాధైనను భరించి ఆయన మన కొరకు కొట్టబడ్డాడండి. మన కొరకు శ్రమ భరించారండి. మన కొరకు కలువరి శిలువలో ఆయన రక్తము కార్చి మన కొరకు ప్రాణాన్ని విరిచారండి. ఆయన చేసిన త్యాగం ఈ లోకంలో వృధా కాదు. కాబట్టి కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా విడిపించి దేవుడు రక్షించటానికి ఇష్టపడుతున్నాడండి. ఎవరైతే నిన్ను చీ అని చెప్పి నీకు దూరంగా వెళ్ళిపోయారో వారు మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేశారు. వారు మిమ్మల్ని దూషించటం ద్వారా, మిమ్మల్ని గాయపరచటం ద్వారా, మిమ్మల్ని బాధ పెట్టడం ద్వారా దేవుని శక్తి మరింతగా మీలో అధికమైందని మాట్లాడుతున్నారండి. దేవుని యొక్క ప్రత్యక్షత మరింతగా అధికమైంది మీలో. ఒక మానవుడు నిన్ను ద్వేషించాడంటే నీ కుటుంబంలో నిన్నే లోకము నిందించి దూషించి పక్కకు నెట్టివేసిందని అంటే దేవునిలో మరింతగా మీరు బలపడుతున్న వారయ్యారు. కుటుంబము మిమ్మలను దూరపరచకపోతే దేవునికి దగ్గర అయ్యేవారు కాదండి. కుటుంబ పరిస్థితులు అనుకూలపరుచుకుంటూ అలాగనే ఉండిపోయేవారు. ఈరోజు దేవుడు కుటుంబంలో నుంచి మిమ్మల్ని ప్రత్యేకపరిచి దేవుని కొరకు, కుటుంబం రక్షణ కొరకు ఏర్పరచుకున్నారంటే అది దేవుని చిత్తమై ఉన్నది, దేవుని ప్రణాళిక అయి ఉన్నదని మాట్లాడుతున్నారండి. నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలంటే ఒక సమయం మనకు కావాలి, కాబట్టి దేవుడు అనుగ్రహించానని మాట్లాడుతున్నారండి. 26వ అధ్యాయము 4-7 వచనాలు మనం చదువుకుందామండి. యెహోవా యెహోవాయే, ఈయన మీకు నిత్య శ్రేయ దుర్గముగా ఉన్నాడు. నిత్యము ఆయనలో మీకు ఆశ్రయం కలుగుతుంది. ఆశ్రయ దుర్గముగా ఆయన మీ పక్షాన ఉన్నాడు. వాని నీవు 4వ వచనం మనం చూస్తే యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టుడి. 5వ వచనంలో మనం చూస్తే
ఆయన వాని పడగొట్టెను, నేలకు దాని పడగొట్టెను, ఆయన ధూళిలో దాని కలిపి ఉన్నాడు. సాతాను ఆలోచనలు పడగొట్టి ఉన్నాడు. సాతాను ఆలోచనలు గాలిలో ధూళి వలె ఎగురు చేసి ఉన్నాడు. ఎగురుకొని గాలికి అవన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయి నేను మాట్లాడుతున్నాడండి. కాళ్ళు దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి. సాతాను ఆలోచనలు సాతాను యొక్క తలంపులను ఎక్కడ ఉన్నాయండి? బీదలైన దీనస్థితిలో ఉన్న దేవుని బిడ్డలైన మీ పాదాల కిందే దాని ఆలోచనలు ఉన్నాయి, కానీ మిమ్మల్ని మించి లేవని మాట్లాడుచున్నారండి. ఆరవ వచనములో కాళ్ళు బీద కాళ్ళను కాళ్ళు దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి. ఏడవ వచనంలో నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరాళము చేయుచున్నావు. నీతిమంతుల మార్గము సమముగా ఉన్నదండి, ఎటువంటి వంకర మార్గము కాదని మాట్లాడుచున్నారండి. అయితే దేవుడు మీ మార్గమును ఎలా చేస్తున్నారండి? సరాళముగా చేస్తున్నాడు. ఎత్తు పల్లాలను దేవుడు సరి సమానముగా చేస్తున్నాడు. దిగులు చింత వేదన రోదన బాధలన్నీ కూడా తొలగించి దేవుడు ఆయన చిత్తములో ఒక సాక్షిగా నిలబెట్టబోచున్నాడు. అలాగే నన్ను 26:3 చూస్తే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొననో వాణిని పూర్ణశాంతి గలవాణిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాము కాబట్టి, మన మనస్సు దేవుని పైన ఆనుకున్నది కాబట్టి పూర్ణశాంతి గలవాడిగా చేస్తున్నాడండి దేవుడు. కుటుంబము త్రోసివేసింది, బంధువులు లక్ష్య పెడతలేదు, నీ బాధను అర్థం చేసుకోవట్లేదు, మీ సమస్యను వారు పరిష్కరించట్లేదు. ఎందుకంటే అది వారి పని కాదు. మీ బాధను అర్థం చేసుకునేది దేవుని పని, మీ సమస్యను పరిష్కరించేది దేవుడే. ఇది దేవుని పని అయి ఉన్నది కాబట్టి దేవుడు కుటుంబాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు కదండి. ఇప్పుడు కుటుంబముల నుంచి మీరు వేరు చేయబడ్డారంటే దేవుని శక్తి బలముగా మీరు పొందుకుంటున్నారు. సామాన్యముగా దేవుడు శోధనలు రావటానికి అనుమతి ఇవ్వడండి. శోధన, ఒక శోధన వచ్చిందంటే ఆ శోధన మీద జయం మనం పొందుతామని ఆ శోధన దేవుడు మరి కల్పిస్తూ ఉంటాడండి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఒక వ్యక్తి రక్షించబడాలి. ఒక వ్యక్తికి విడుదల కలగాలంటే మరి ఒక వ్యక్తి విడుదల కలిగి ఉండాలండి. పాపిని ప్రేమించు, పాపాన్ని ద్వేషించు, పాపి కొరకే ప్రార్థించు అంటున్నాడండి దేవుడు. పాపిని ప్రేమించాలి, పాపిలో ఉన్న పాపాన్ని ద్వేషించాలి, పాపిని క్షమించి పాపి కొరకు ప్రార్థించాలని మాట్లాడుతున్నారండి. మన ఎడల ఎవరైతే అపరాధము చేసి ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థించాలని ప్రభు ఇష్టపడుతున్నారండి. సాతాను ఆలోచనలు ఎక్కడున్నాయండి? మన పాదాల కింద ఉన్నవి మనకు మించి లేవని మాట్లాడుచున్నారండి. మూడవదిగా 25:9-10 చదువుకుంటే, ఆ దినమున జనులు ఇలాగందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనకు న్యాయం చేశాడని మీరు చెప్పుకుంటారని మాట్లాడుచున్నారండి. మనము కనిపెట్టుకొని యెహోవా ఇయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించము. దేవుడు చేసిన మేలును బట్టి సంతోషించి ఉత్సహించాలండి. దేవుడు మేలులు చేశాకే సంతోషిస్తామా? దేవుడు మేలు చేయక మునిపే మాట్లాడాడు కాబట్టి ఆయన మాట చొప్పున సంతోషిద్దామా? మీరు పొంది ఉన్నారని నమ్ముచ్చు, సంతోషించి ప్రార్థించండి. మనం పొంది ఉన్నామని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే ఆ సంతోషాన్ని మనం పొందుకుంటామండి. అలాగే నిన్న 10వ వచనములో, యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిల్చును, పెంట కుప్పలో వడిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు. దేవుని హస్తము మీ తల పైన ఉన్నదని మాట్లాడుచున్నారండి. ఈ పర్వతము మీద నిలుచును, దేవుని యొక్క శక్తి మీ ఆలోచనలో ఉన్నదని మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రభావము మీ తలంపులలో ఉన్నదని మాట్లాడుచున్నాడు. సాతాను ఆలోచనలో సాతాను యొక్క తలంపులు మీ పాదాల క్రింద త్రొక్కబడి ఉన్నావని మాట్లాడుచున్నారు. కుటుంబానికి విడుదల కలగాలంటే వాడి ఆలోచనలు త్రొక్కబడి ఉండాలి. కీర్తనల గ్రంథము 105:14 నేను అభిషేకించిన
నా బిడ్డలను ఎవ్వరు ముట్టకూడదని మాట్లాడుచున్నారండి. దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు, దేవుడు నన్ను అభిషేకించాడు, మనలను ఇతరులను ముట్టకూడదని మాట్లాడుచున్నారండి. దేవుని గురించి తెలియని వారు మాటల చేత ముట్టుతా ఉంటారండి, హృదయాన్ని గాయపరుస్తూ ఉంటారండి. అలాగన వారు చేయటం ద్వారా వారికి హాని కలుగుతుందని మాట్లాడుచున్నారండి. దేవుడు మనలను ప్రేమించి ఆయన పని కొరకు ఉపయోగించుకోవడానికి అభిషేకించాడు. దినులుగా మనం ఇలాగ తగ్గించుకునే ఉన్నామంటే దేవుని నామాన్ని హెచ్చిస్తున్న వారమయ్యాము. కాబట్టి ఈ లోకములో దేవుని శక్తిని పొందని వారు, దేవుని బలమును జ్ఞానమును దేవుని అభిషేకమును పొందని వారు, దేవుని అభిషేకము పొందిన వారిని హేళన చేస్తూ అసహించుకుంటూ తక్కువ వారిగా చూస్తూ మాట్లాడతారండి. కొందరైతే గాయపరుస్తూ ఉంటారండి, కొందరైతే మానసిక స్థితికి గురి చేస్తూ ఉంటారండి. అలాగన ఎవరు కూడా చేయకూడదని మాట్లాడుచున్నారండి. నేను అభిషేకించిన వారిని ఎవ్వరు ముట్టకూడదు, వారికి అనుమతి లేదు అని మాట్లాడుచున్నారండి. అలాగన కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే ఈ అభిషేకించిన వారు ఎట్టివారండి, దుష్టుల ఆలోచన చెప్పున నడిచేవారు కాదండి, పాపుల మార్గమున నిలిచేవారు కాదండి. కాబట్టి వీరిని బాధ పెట్టకూడదు, వీరిని దూషించకూడదని మాట్లాడుచున్నారండి. 3వ వచనంలో దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు వీరు పరిశుద్ధులు. దేవుడు అభిషేకించిన వారు పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థంగా జీవించేవారు. వారికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వారు దేవునికి చెప్పుకుంటారు, వారి పాపములో పడరు, దుష్టుల ఆలోచన చెప్పున నడవరు. కాబట్టి వారు ధన్యులు, వారు ధన్యులు. కాబట్టి వారిని గాయపరచటం కానీ వారిని నిందించటం కానీ చేయకూడదని మాట్లాడుచున్నారండి. నీవు దేవుని దృష్టిలో ఉన్నావు కాబట్టి, దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నావు కాబట్టి నీవు ధన్యురాలు అని, నీవు ధన్యుడు అని మాట్లాడుచున్నారండి. గ్లోరీ డిక్లారా. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మిమ్మల్ని అభిషేకించాడు. ఎవరికి ముట్టడానికి ఎవరికి అనుమతి ఇవ్వలేదని మాట్లాడుచున్నారండి. ఏబు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము నుంచి 11వ వచనము వరకు మనం చూస్తే ఇక్కడ నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదని మాట్లాడతాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఏబు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచి ఉన్నవాడవు. దేవుని చిత్తములు అభిషేకించబడిన వారిని ముట్టితే దేవుడు ఏం చేస్తాడండి, అనేకులకు బుద్ధి నేర్పిస్తారండి, బుద్ధి చెప్తాడు. అంతేకాదు బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. ఒకరు నిందించినప్పుడు, దూషించినప్పుడు అప్పుడు అభిషేకించబడిన వారు ఏం చేస్తారండి, బలహీనంగా అయినట్లు అనిపిస్తుందండి, బాధలో ఉన్నట్లు అనిపిస్తుందండి. వారిని తిరిగి దేవుడిని ఆయన మాటల చేత కడతాడండి, బలపరుస్తాడు. ఎప్పుడు ప్రతి విషయంలో బలహీనలోనూ దేవుడు బలపరుస్తాడండి. అందుకే అంటున్నాడండి, నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు. నువ్వు దీనస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నిందించబడి ఉన్నావు, బాధించబడి ఉన్నావు, కొంత బలహీనతలో ఉన్నావు, అయినను నువ్వు బలవంతుడవే. ఇక్కడ చూస్తే దేవుడు మిమ్మలను బలపరిచిన దేవుడిగా కనబడుతున్నాడండి. 6వ వచనంలో చూస్తే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని మాట్లాడుచున్నారండి. నీవు భక్తి కలిగి ఉన్నావు, దేవుని చేత అభిషేకించబడి ఉన్నావు, యథార్థత కలిగి ఉన్నావు, దేవుని కార్యము కొరకు, కుటుంబ రక్షణ కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్నావని మాట్లాడుచున్నారండి. అలాగనే 10వ వచనం చూస్తే సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును. నీతిమంతులను భయపెట్టాలని అనీతిమంతులు అనుకుంటారండి, విశ్వాసులను బాధ పెట్టాలని అవిశ్వాసులు అనుకుంటారండి. లోకములో వేటినో సంపాదించుకుందామని అనుకున్నవారు దేవుణ్ణి సంపాదించుకున్న వారిని బాధించాలని చూస్తారండి. వీరు సింహాల లాంటి వారని ప్రభువు మాట్లాడుతున్నారండి. వీరి సింహగర్జన ఏమైపోద్దండి, నిలిచిపోద్దండి. కొదమ సింహముల కోరలును విరిగిపోవును,
దేవుని బిడ్డల్ని భయపెట్టాలని సింహాల్లాగా గర్జిస్తూ ఉంటారండి కొంతమంది కుటుంబాల్లో. ఆ సింహాల నోళ్లు మూయించే దేవుడు సింహాల అరుపులు నిలిచిపోతాయని మాట్లాడుతున్నారండి, వాటి కోరలు విరిగిపోతాయని మాట్లాడుచున్నారండి. ఇక్కడ సింహము బలమైనది కాదండి, బలవంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆయన మీలో ఉన్నాడు, మీ పక్షాన యుద్ధము చేస్తూ సాతానును ఈ సింహాన్ని ఓడిస్తా ఉన్నాడండి. 11వ వచనములో ఎరలేనందున ఆ సింహము నశించును, దానికి శక్తి లేదు బలము లేదు కాబట్టి దేవుని యొక్క శక్తిని అది చూసి బలహీనమైపోయిందని మాట్లాడుతున్నారండి. ఆడు సింహము నశించును, సింహపు పిల్లలు చల్లా చెదరగొట్టబడును. నిన్ను బాధించిన వారు, శత్రువైన సైన్యముగా ఉన్నవారు, వారి ఆలోచనలు తలంపులు లయమైపోతాయి అని మాట్లాడుతున్నారండి. ఇక్కడ ఆత్మ రక్షించబడుతుందండి. వారిలో ఉన్న సింహం అంటే చూడండి సాతానుడు, ఆ సింహము నిలిచిపోతుందని, వాడి ఆలోచనలు నశించిపోతాయని మాట్లాడుచున్నారండి. సమస్త విషయాలలో దేవుడు ప్రతి ఒక్కరిని విడిపించడానికి ఇష్టపడుతున్నాడండి. మీరు పోరాడునది మనుషులతో కాదు, వాయుమండల దురాత్మల సమూహములతో అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ మనుషులో ఏ సింహం ఉన్నదో, ఏ మనుషులో ఉండి గర్జిస్తున్నదో, ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోతున్నాడని మాట్లాడుచున్నాడండి. మనము కలిగి ఉన్న నీతిని బట్టి, యథార్థతను బట్టి సాతాన్ని ఓడించిన వారమై ఉన్నాము. పాపం వైపు చూడట్లేదు కాబట్టి, పాప తలింపులతో మనము ఉండట్లేదు కాబట్టి సాతాన్ని ఓడించిన వారమయ్యాము. సాతాను ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయాలండి? పాపములో దూరంగా పారిపోవాలి, ఒప్పుకోకూడదండి. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము అంటాడండి దేవుడు. పాపాన్ని విసర్జించి మనం దూరంగా వెళ్ళినప్పుడు దేవుణ్ణి గణపరిచిన వారమయ్యాము, దేవుణ్ణి మహిమపరిచిన వారమయ్యాము. ప్రతి బంధకాల నుంచి దేవుడు విడిపిస్తున్నాడంటే మన ద్వారా దేవునికి మహిమ కలగాలని, మన ద్వారా దేవునికి స్తుతులు చెల్లించాలని. దేవుని ఎందరు చూస్తారో వారందరికీ వెలుగు కలుగుతుందండి. దేవుని చూడలేక మంద దృష్టి కలిగి ఎవరైతే దేవుని చేత అభిషేకించబడిన వారిని ఇష్టానుసారంగా మాట్లాడతారో వారు సాతాను బంధకాల్లో ఉన్నట్లని మాట్లాడుతున్నారండి. మనం దేవుని వెంబడిస్తున్నామో, దేవుని శక్తిని పొందుకున్నాము కాబట్టి మన ప్రార్థనలకు దేవుడు నీరు కట్టి ఉన్నాడు, మన ప్రార్థనలకు దేవుడు కాపు చేయుచున్నాడు. నీతిమంతుల ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థమైపోవండి. దేవుని విషయంలో దీనత్వం కలిగి ప్రార్థించే వారి ప్రార్థనలు సఫలపరచబడతాయని మాట్లాడుతున్నారండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానంటాడండి దేవుడు. కీర్తన గ్రంథము 20:4 వచనములో దేవుని చిత్తములో దేవుని కొరకై నడుము కట్టుకున్నావు కాబట్టి నీ ప్రార్థనలు సఫలపరచబడతాయి, నీ ప్రార్థనలు వ్యర్థము కావు, ఫలిస్తాయని మాట్లాడుచున్నారండి. దేవుని బిడ్డలకు అందరితో సమాధానం ఉండాలండి. దేవుని బిడ్డలకు శ్రమ వచ్చినప్పుడు ధైర్యముగా ఉండాలండి. దేవుని బిడ్డలకు నేను దీన్ని జయించగలను అన్న ధైర్యము కావాలండి. హోషియా గారు అంటారండి, 1:9 వచనాల్లో మనం చూస్తే ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండమని మాట్లాడతారండి. ఆయనకి ఒక శ్రమ వచ్చింది, ఒక శోధన వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఆయనను ఆయన ధైర్యముగా ఉన్నాడు, దేవుని పట్టుకుని వెంబడించటం మనం చూస్తామండి. యెషయా గ్రంథములో 29:5 వచనం చూస్తే నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంతా విస్తారముగా నుండును, బాధించి వారి సమూహము ఎగిరిపోవు పొట్టి వలె నుండును. హఠాత్తుగా ఒక్క నిమిషములోనే ఇది సంభవించును. ఒక్క నిమిషములో, నిమిషంలోనే కార్యం చేస్తాడండి దేవుడు. నిరీక్షణ ఎంతవరకు ఉంచుతున్నామన్నది మనకు మనం పరిశీలించుకోవాలండి, మనకు మనం ఆలోచన చేసుకోవాలండి. నిరీక్షణ ఉంచమన్నాడు దేవుడు, ఆ నిరీక్షణలో ఎలా నిలబడుచున్నాము అని మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈరోజు మన అంశము దీనుల ప్రార్థన దేవుడు వింటున్నాడా? దీనుల ప్రార్థన దేవుడు వింటున్నాడు కాబట్టి యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో మనం చూస్తే నీ ప్రార్థనకు కాపు చేసి నీరు కట్టుచున్నానని మాట్లాడుచున్నారండి. రెండవదిగా యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో మనం చూస్తే
సాతాను ఆలోచనలు తలంపులు మీ పాదాల కింద త్రొక్కబడి ఉన్నవని మాట్లాడుచున్నారండి. దేవునిలో ఉన్న బేదలను కూడా దేవుడు బలపరిచి లేవనెత్తి సాతాను ఆలోచనలన్నీ కప్పకూల్చివేసి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు దయచేసిన రక్షణను బట్టి మనం సంతోషించాలని మాట్లాడుచున్నారండి. నాలుగవదిగా కీర్తన గ్రంథం 105వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే నేను అభిషేకించిన వారిని ఎవ్వరు ముట్టడానికి వీలు లేదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నారండి. దూషించడానికి అసహించుకోవడానికి వీలు లేదని మాట్లాడుచున్నారండి. ఏబు గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారం కాదని మాట్లాడుచున్నారండి. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? భక్తి ఉన్నది, యథార్థత ఉన్నది, నిరీక్షణ కూడా మనలో ఉన్నదండి. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను ఆలోచనలు చెల్లాచెదరైపోతాయని మాట్లాడుచున్నారండి. కానీ దేవుని ఆలోచనలు మనలో, మన కుటుంబంలో దేవుని ఆలోచనలు లేఖనములు నిలిచి ఉంటాయని మాట్లాడుచున్నారండి. నీకు దూరంగా పోయినవి నీకు దగ్గరగా వస్తాయని. దేవుని చిత్తంలో దీనత్వం కలిగి ఉన్నావు కాబట్టి నీ జీవితాన్ని దేవుడు కడతాడని చెప్తున్నాడండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. దీనులు ప్రార్థన ఆలకిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో మీ సన్నిధిలో చేరటానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు వందనాలు. మీ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి. మా హృదయాలు ఎరిగిన దేవుడవు, మా జీవితాలు చూస్తున్న దేవుడవు, మా ప్రవర్తన అంతటినీ ప్రభువా కనిపెట్టుచున్న దేవుడు అయ్యా, మీకు వందనాలు. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి ప్రభువా శ్రమలు ఆదరణ ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, సమస్తము సమకూర్చండి. శ్రమల ఇరుకుల ఇబ్బందుల నుంచి విడిపించమని, ఆత్మలు బలపరచమని, నశించిపోతున్న ఆ వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వారందరినీ రక్షించమని ప్రభువా, బలహీనులను బలపరచమని. ఈ పరిశుద్ధ రామాయణ అనువాడు ప్రోగ్రామ్ కొరకు స్పాన్సర్ చేస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని. వారి కుటుంబాలు తండ్రి బలమును, శక్తిని, ఆరోగ్యమును మీరు దాయించమని, సకల సమృద్ధిని అనుగ్రహించమని త్వరలో రాబోచున్న యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.